డిక్లరేషన్ ఇది అసలు వైసీపీ తనకి తను సృష్టించుకున్నటువంటి వివాదం బయట వాళ్ళు ఎవ్వరూ కామెంట్ చేయాల ముందు అసలు ఎవ్వరూ మాట్లాడాల అదేమంటే కొడాలి అని ఏడాది క్రితం మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు మాట్లాడలా సోమవీర్రాజు మాట్లాడలా ఎవరు ఫస్ట్ మాట్లాడాల ఫస్ట్ ఈ మాట మాట్లాడింది వైవి సుబ్బారెడ్డి గారు ఎవరో ఒక విలేకరేసిన ప్రశ్నకి సమాధానంగా అందరినీ చూస్తామా అయ్యి అప్పుడు ఏమనాలా ఒకసారి దర్శనం చేసుకున్న వాళ్ళు పదే పదే సంతకం పెట్టక్కర్లేదండి కాబట్టి పెట్టమని అడగక్కర్లేదు అంటే సింపుల్ అయిపోయే రెండో పాయింట్ ఏంటి దాని తర్వాత కొడాలి నాని మాటలు ఆడెవడు పెట్టడానికి ఎవడు పెట్టమన్నాడు నేను ఊరుకోను దీన్ని అనేది ఆడెవడు ఎవడు ఈయనెవడు అనే పదం కూడా వచ్చింది అక్కడ దాని దగ్గర నుంచినే చర్చ రైజ్ అయింది ఇక్కడ ఈ టాపిక్ అంతా తమకి తాము సృష్టించుకుంటున్నారు ఇంకోటి ఆ టైంలో నోటికొచ్చినటువంటి మాటలు అది దేవుళ్ళ గురించి మాటలు కానీ అవన్నీ దానికి ఇటు పక్కన కౌంటరు ఎంతమంది ఎన్ని తిట్టినా కూడా అటు ఆయనలో చలనం ఎట్లాగా ఉండదు పార్టీలో చలనం ఎట్లాగా ఉండదు ఎప్పటికైనా ఆలోచించుకోవాల్సింది ఒక సెంటిమెంట్ని హట్ చేయటం ఒక ప్రజల సెంటిమెంట్ని ఇదేమీ దుబాయ్లో లేకపోతే సౌదీ అరేబియాలో కాదు అక్కడ దైవదోషం జరిగితే లేకపోతే పాకిస్తాన్లోనైనా దైవదోషం జరిగితే జైళ్ళల్లో పెడతారు అరెస్టులు చేస్తారు ఇక్కడ దైవ దోషం చేయడం అనేటువంటిది వీరోచితం కింద తయారైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి దాన్ని ఒక పాలకులుగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చెప్పాలా ఏంటి అలా పాల పదే పదే జరుగుతున్నాయి దీని వెనకాల ఏమైనా రాజకీయ కుట్ర ఉంటే ఉండొచ్చు లేదా ఏ అసాంఘిక శక్తుల కుట్ర ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరికే కదా ఇంకెవరికి పని ఉంటుంది అక్కడ ఆ గుళల్లో ఉన్నవాళ్ళు అయితే ఎవరు చేసుకోరు కదా కాబట్టి అట్లాంటి వాటిని మేము స్పేర్ చెయ్యం తాట తీస్తాం వాడు ఎవడైనా వదిలిపెట్టాం అనేది చెప్పడం ప్రభుత్వ బాధ్యత మంత్రుల బాధ్యత పోలీసు బాధ్యత దానికి ఇదిగో మేము హోంశాఖ నుండి దేవాదాయ శాఖ కలిసి పనిచేస్తాయి దీని వెనకాల ఉన్నటువంటి మూలాలు ఎవడైనా వదిలిపెట్టాం దాంట్లో మాకు ఈ ప్రాథమిక ఆధారాలు వచ్చినాయి ఇంకా రావాలి లేదా ఆధారాలు దొరకలేదు బట్ మేము వదిలిపెట్టం అని చెబితే విశ్వాసం వస్తుందా లేదు ఒకటికి రెండు రెండుకి మూడు వివాదాలు చేసుకుంటే ఉపయోగపడుతుందా అనేది ఆలోచించుకోవాల్సి